సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉందని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్దికి, జిగ్నేష్ మేవాని హాజరయ్యారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు విధి విధానాలు ఖరారు చేసేందుకు దామోదర రాజనరసింహ చైర్మన్ గా కమిటీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుందని, ఆ అభ్యర్థికి ఉన్న ప్రజాధారణ ప్రాతిపదికగా చేసుకుని పూర్తి పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని మహేష్ కుమార్ తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ పనిచేసిన వ్యక్తి అర్హుడని భావిస్తాడు. ఆ అర్హత ప్రతి కార్యకర్తకు ఉంటుంది. అప్లికేషన్ చేసుకునేవారు కార్యకర్త యొక్క అభిష్టం. ఎవరు సరైన అభ్యర్థి అనేది నిర్ణయించేది పీఈసీ, సీఈసీ, రేపు స్క్రీనింగ్ కమిటీ, తర్వాత సీఈసీ, తర్వాత సీడబ్ల్యూసీ. నాలుగు ఫేజ్లు ఉంటాయి. దీంట్లో పారదర్శకతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో పీఎస్లో మూడు పేర్లు మేము వడబోసి మూడు పేర్లు సమర్పిస్తే ఆ పేర్లు స్క్రీనింగ్ కమిటీలో వీలైతే ఒక పేరు పోతుంది, లేదు అక్కడ కూడా జటిలంగా ఉంటే అక్కడ కూడా రెండో మూడో పేర్లు సీఈసీకి పోతాయి, స్క్రీనింగ్ కమిటీకి పోతాయి. స్క్రీనింగ్ కమిటీ వడబోసిన తర్వాత సీఈసీకి పోతాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఆ తర్వాత ఫైనల్ గా సీడబ్ల్యూసీ దీనికి ఆమోదం తెలుపుతుంది. సో ఇన్ని ఫేజ్లో టికెట్ వ్యవహారం ఉంటుంది కాబట్టి దాదాపుగా ట్రాన్స్పరెన్సీగా టికెట్లు నిర్ణయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఆగస్టులో మాత్రం అయ్యే అవకాశం కనబడట్లేదు. మోస్ట్లీ సెప్టెంబర్ లో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. మొదటి జాబితాకి రెండవ జాబితా పెద్ద తేడా ఉండదు. ఆల్మోస్ట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్టు ఫైనల్ చేసే అవకాశం సెప్టెంబర్ మాసంలో ఉంటుంది.